ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। हरिओम। सो निन्ना शिवुडि योक्क तत्वालु और रूपालु गुरिंचि तेलुसुकुने विषयंलो ओकटि लिंग रूपम अनि चेप्पेसि निराकारानिकि సెకండ్ నటరాజ స్వామి రూపం తర్వాత ధ్యాన ముద్రలో ఉన్న శివుడు గురించి తెలుసుకున్నాం. సో వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా మన టాపిక్ శివుడి తత్వంలోకి వెళ్లే ముందు ఐదు రకాల ఆస్పెక్ట్స్ ఆఫ్ శివుడు ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాము. సో ఒకటేంటి అంటే నిన్న చూసారు కదా, శివ అని అంటే ఏంటంటే మంగళకరమైనది. ఓకే, దాన్నే మనకి ఉపనిషత్తులో కూడా సత్యం శివం సుందరం అని చెప్తున్నారు. అదే సత్యమైంది, అదే మంగళమైనది, అంతేకాకుండా అదే సుందరమైనది అని చెప్పేసి. సో ఇక్కడ శివుడు అని అనుకుంటే రూపం ఆలోచించినప్పుడు ఒక రకంగా, అది కూడా పాజిటివ్ గా, దెన్ నిరాకార స్థితిలో ఆలోచించినప్పుడు కూడా అనంతమైన తత్వంగా కూడా మనకి చాలా దగ్గరైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఓకే, సో దాంట్లోకి ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఓకే, సో నిన్న చూసుకున్న విషయాలే, బట్ ఇంకొంచెం డీటెయిల్డ్ గా. ఓకే, సో శివుడికి ఐదు ఆస్పెక్ట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ చెప్తున్నారు ఏంటి అని అంటే, ఐదు అనేటిది భగవాన్ శివుడికి ఇష్టమైన రూపం అనుకోవచ్చు, ఇష్టమైన యూనో థింగ్ అనుకోవచ్చు. ఐదు పంచముఖ శివుడు, అట్లాగా ఐదు రకాల ఫార్మ్స్, పంచభూతాధిపతి ఇట్లాగా చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లార్డ్ శివ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏమో రూపం, అంటే సకారంతో మనం గుర్తిస్తే భగవాన్ శివుడు ఏంటి అని అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రళయకాలంలో చూస్తే భగవంతుడు త్రిమూర్తులలో యూనో డిస్ట్రక్షన్ కి అధిపతి అని చెప్పేసి, ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకరు సృష్టించేవారు, ఒకరు దాన్ని స్థితిని ఉంచేవారు, ఒకరు లయకర్త అని చెప్పేసి, ఇక్కడ కూడా భగవాన్ డిస్ట్రక్షన్ కి అధిపతి అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, డిస్ట్రక్షన్ అంటే క్రియేట్ చేసిందంతా డిస్ట్రాయ్ చేస్తాడని కాదు, లయకర్త అని అంటే. ఓకే, సో ఇక్కడ లయకర్త ఏంటి అని అంటే, ఎప్పుడైతే మన లోపల ఉన్న అజ్ఞానం, చెడు గుణాలు పెరుగుతున్నాయో వాటిని తీసివేసేవాడు, అంటే కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అనమాట. గురుదేవులు ఒక వర్డ్ అంటారు, అంటే క్రియాశీలతతో కూడుకున్న, అంటే ఒక పాజిటివ్ వేలో దాన్ని నెగెట్ చేస్తూ ఉన్నాడు. సెకండ్, నిన్న మనం చూసాం కదా ప్రిసైడింగ్ డ్యూటీ ఆఫ్ మెడిటేషన్. సో ధ్యాన స్థితి ఏదైతే ఉందో దానికి కూడా మన పరమశివుడు ఒక డైటీ, ఒక రూపం అని చెప్పేసి. దెన్ మళ్ళీ పరమశివుడిలో ఒక ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆది గురు కదా, దక్షిణామూర్తి రూపంలో మనకి పరమశివుడు గురు రూపంలో అన్ని బోధిస్తూ ఉన్నాడు, అజ్ఞానాన్ని తొలగిస్తూ. దెన్ ఎంబాడీమెంట్ ఆఫ్ వాల్యూస్, అన్ని రకాల విలువలతో కూడుకున్న విధానం ఏదైతే ఉందో అది మన శివుడికి నిలయం అని చెప్పుకోవచ్చు. సో ఈ నాలుగు విషయాలలో సాకార శివుడిని ఉపాసించే విధానం తెలుసుకోవచ్చు. దెన్ ఫార్మ్లెస్, ఒకవేళ నిరాకార స్థితిలో ఆలోచించినప్పుడు ఏంటి అని అంటే, శివుడు నిరాకార తత్వంలో
ఫామ్లెస్ గా అంటే రూపం లేదు అన్నట్టు రూప రహితుడు అయ్యి అనంత చైతన్య స్వరూపం అయి ఉన్నవాడుగా మనకి బోధిస్తూ ఉన్నారు. ఓకే, సో ఈ ఐదు ఆస్పెక్ట్స్ ఆఫ్ లార్డ్ శివ ఏదైతే ఉందో భగవాన్ శివుడిది మనం చూద్దాం. ఓకే, ఆడియో క్లియర్ ఉందా అందరికి? సో ఈ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వీటి గురించి కొంచెం కొంచెం మాట్లాడుకుందాం. అయితే ఈ ఫైవ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ముందు మనం ఒక విషయం గుర్తించాలి. ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరిని మనం ప్రతి ఒక్క భగవంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వడానికి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పర్సన్ కి ఒక మొబైల్ డేటా, ఒక హౌస్ అడ్రస్ ఎట్లా అయితే ఉందో వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వడానికి ఒక మంత్రం అనేది నిర్దేశించడం జరిగింది. సో అది ఏంటి భగవాన్ శివుడికి? అది మన అందరికీ తెలుసు కదా, నమ శివాయ పంచాక్షరి మంత్రం. సో దానికి ఓం యాడ్ చేస్తే ఓం నమ శివాయ షడాక్షరి మంత్రం అవుతుంది కదా. అయితే �ప్పుడు మనం అనుకున్నాం కదా, అసలు ఎందుకు మనం ఉపాసించాలి, ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, శివుడి గురించి ఆలోచించినప్పుడు శివ అనే పేరులోనే ఏముంది, మంగళకరమైన అంటే పాజిటివిటీ ఉంది. అట్లా మనం నిరంతరం పాజిటివ్ గా ఉండే విధానాన్ని మనం జీవితంలో అలవరుచుకోవాలి. ఎట్లా అండి, అన్ని నెగిటివ్ వస్తాయి కదా. అంటే కరెక్ట్, మనం జీవితంలో మనం అనుకున్న సాధించాలి, మన లక్ష్యానికి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ప్రతిసారి మనల్ని మనం ఆ లక్ష్యం వైపు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. నేనేంటి, నా లక్ష్యం ఏంటి, దానికి అనుకూలంగా నేను ఎట్లా మెదలాలి అని చెప్పేసి. ఒక్కోసారి మనం అందులో వెనకాల పడిపోతున్నాం అన్న ప్రతిసారి మనల్ని మనం ఇంకా ఎక్కువ పాజిటివ్ థాట్స్ తోటి గుర్తు చేసుకొని ముందుకెళ్ళాలి. అయితే ఇది ఎవరికి వారు కాన్షియస్ గా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, జీవితం మొత్తం మనకి ప్రశాంతంగా ఉండాలి, సుందరంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రశాంతతకి సుందరత్వానికి సోర్స్ అయిన పరమశివుణ్ణి తలుచుకోవాలి. సో దాన్ని ఎట్లాగానంటే నమశివాయ మంత్రం ద్వారా అని చెప్తున్నారనమాట. సో ఎందుకు అని అంటే, ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మైండ్ కి మనం ఏది నేర్పిస్తే అదే అలవాటు చేసుకుంటుంది కదా. చిన్నపిల్లలు కూడా అంతే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏది నేర్పిస్తూ ఉంటే, ఏ పరిసరాల్లో ఉంచుతుంటే వాళ్ళకి ఈజీగా అవే అర్థమవుతుంటాయి. ఆ లాంగ్వేజ్ మనం చూస్తూ ఉంటాం, లాంగ్వేజ్ కూడా వాళ్ళకి మదర్ టంగ్ ఇదే అని ఎలా తెలుసు? వాళ్ళు పెరిగిన ఏదో పరిస్థితులలో లేకపోతే ఆ సిచ్యువేషన్స్ లో ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో అవి చూసుకొని నేర్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కూడా అదే విషయం అన్నమాట, మనం మన మనస్సుకి ప్రత్యేకించి ఇట్లాగా నేర్పించడం అలవాటు చెయ్యాలి. ఏం నేర్పించాలి, ఏం అలవాటు చెయ్యాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే శివ అనే మంత్రానికి, శివ అనే పదానికి సుందరత్వం, ప్యూరిటీ, పాజిటివిటీ ఉంది కాబట్టి అది మనం పదే పదే జపిస్తున్నప్పుడు, పదే పదే గుర్తు చేసుకుంటున్నప్పుడు, దాన్నే జపమని అంటున్నారు, గుర్తు చేసుకుంటున్నప్పుడు మన మనసులో ఆలోచనలు కూడా అటువైపే శుద్ధంగా వెళ్తాయి. ఓకే, సో ఈ విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. అయితే ఈ షడాక్షరి మంత్రం ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడుంది అనే విషయాన్ని చూస్తే గమనిస్తే వేద మంత్రాలలో ఈ మన షడాక్షరి మంత్రం కనిపిస్తుంది. అంటే పంచాక్షరి మంత్రం లాగా నమ శివాయ అనేది రుద్రంలో కనిపిస్తుంది. కృష్ణ యజుర్వేదం తైత్రేయ ఉపనిషత్ తైత్రేయ సంహితలో పంచాక్షరి మంత్రం నమ శివాయ లాగా మనకి కనిపిస్తుంది. దానికి మనం ఓం యాడ్ చేసుకున్నప్పుడు షడాక్షరి మంత్రం. అయితే సాంబ సదాశివ అనే దానికి అధిపతి అయి ఉంది. ప్రతి ఒక్క మంత్రం గాని అది ఒక ఛందస్సులో ఉంటుంది కదా. సో ఇక్కడ పాంక్తి మీటర్ అనమాట, దాని అంటే ఒక లైన్ వర్డ్ లోనే వచ్చేసింది కదా. వామదేవ ఋషి ఏమో దీనికి అధిపతి. సో నమ శివాయ మంత్రానికి మూలం. ఎందుకు ఈ మూలం చదువుకోవాల్సి వస్తుంది, తెలుసుకోవాల్సి వస్తుంది అని అంటే, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇదే ఒక మంత్రం, ఇదే ఒక అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో దాని సోర్స్ మనం తెలుసుకోవాలి, లేకపోతే ఏమైతుందంటే, ఇప్పుడు నమ శివాయనే ఎందుకండి మంత్రం జపం చేయాలి, ఇంకేదైనా మన ఇష్టం ఉంది చేయొచ్చు కదా. మొబైల్ ఫోన్ ఐపాడ్ టెలివిజన్ ఇట్లాగా చేయొచ్చు కదా, మనకు అవంటనే ఇష్టము చెయ్యొచ్చు. కానీ దానికి సంబంధించిన విషయాలే మనకు గుర్తుకొస్తాయి,
అవునా, పాజిటివ్ ఉంది దాని చుట్టూ నెగిటివిటీ ఉంది, అవన్నీ మనకి స్థిరం అయిపోతాయి. కానీ ఆ అక్కడికి ఆగిపోతుందా? మనం ఏదైతే లక్ష్యం అనుకుంటున్నామో దానికి రీచ్ అయిపోతామా? రీచ్ అయిపోం. దాని నుంచి వచ్చే భయంకరమైన విషాదం కూడా మన లోపలికి వచ్చేస్తుంటాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ మంత్రం ఏదైతే ఉందో అది భగవంతుడు సాక్షాత్ ఆ ఋషులకి స్వయంగా అది రివీల్ చేయడం జరిగిందనమాట. ఎవరో వచ్చి ఎవరికో చెప్పింది కాదు, వాళ్ళకది వాళ్ళ తపశక్తిలో గోచరమైన విషయం. సో అందుకోసమే అది మనం జపిస్తున్నప్పుడు మన మనస్సు కూడా కాన్స్టాంట్ గా కాన్షియస్ గా అట్లాగా పాజిటివిటీగా మారిపోతుంది. మీకు సైన్స్ లో కూడా హార్ట్ కి సంబంధించిన విషయాలు ఆలోచిస్తుంటే కొన్ని సెల్స్ ఓల్డ్ అయిపోతుంటాయి, వాటిని రీప్లేస్ చేయడానికి కొత్తవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మన నెగిటివ్ ఆలోచనల్ని తీసేయడానికి పాజిటివిటీ పంపించాలి అని అంటే ఇట్లాగా నమశివాయ మంత్రం ఏదైతే ఉందో అది ఈజీగా రీప్లేస్ చేస్తుంది అని. అందుకే చెయ్యాలి అని చెప్పేసి. సరే, ఓం నమశివాయ ఉంది కదండి, దీని యొక్క మీనింగ్ ఏంటి మనం కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ శ్లోకాలు ఉన్నాయి కదా షడాక్షరి మంత్రాన్ని వర్ణిస్తూ, ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. సో ఓం నమ శివాయ, ఒక్కొక్క అక్షరంకి ఒక్కొక్క శ్లోకం ఉంది. ఇక్కడ కూడా నిత్యం ధ్యాయంతి యోగినః, అందరూ యోగులు కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు. అన్నింటికి ఫైనల్ అయినది, అన్నిటికంటే ఆది అయిన ఓంకార స్వరూపంని. ఇంతకీ ఆ ఓం అంటే ఏంటి అనే విషయాన్ని చూద్దాం. సో ఓం ఏదైతే ఉందో ఈ ఓంకారం అదే ఒక అక్షరమే, కానీ అదే ఫైనల్ లక్ష్యం అందరికి. ఈ వ్యావహారిక ప్రపంచం నుంచి పారమార్థిక దృష్టి పెంచుకోవడానికి మూల కారణం మనకి ఆ వైపు, అంటే తెలిసిన దాని నుంచి తెలియని వైపు తీసుకెళ్లేది ఈ ఓంకార స్వరూపం. సో మీరు ఇంతకు ముందు కూడా మొన్న 8th చాప్టర్ లో విన్నారు, అండ్ మాండుక్యోపనిషత్ లో కూడా ఓంకారం గురించి చెప్తుంది ఎక్కువ అని తెలుసుకున్నాం కదా. సో ఈ సృష్టిలో ఒక ఫస్ట్ వచ్చిన సౌండ్ వైబ్రేషన్ అని కూడా అనుకోవచ్చు, యూనో ప్రైమరీ సౌండ్. సో ఓంకారాన్ని మనం ఆలోచిస్తే దాంట్లో ఏం పాసిబిలిటీస్ ఉన్నాయంటే అకార ఉకార మకారం మూడు మాత్రాలు ఉన్నాయి కదా. అని చెప్పేసి సో ఈ మూడు విషయాల్ని మనం చూస్తూ ఉంటే ఈ అకార ఉకార మకార కలిపి ఓం అనేది రావడం జరుగుతుంది. అయితే దీన్నే ఇంకొకలాగా ఏమన్నారు అంటే ఆ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ అండ్ సుషుప్తి అవస్థ, వేకింగ్ డ్రీమ్ డీప్ స్లీప్, ఈ మూడు విషయాల్ని కూడా చెప్తూ ఉన్నారన్నమాట. ఓకే, ఈ మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను దాటి తర్వాత మనకి ఏదైతే విషయం కనిపిస్తుందో అది తురియా స్థితి ఏదైతే ఉందో అది ఫైనల్ స్టేజ్, అక్కడికి వెళ్ళాలి అని సూచిస్తుంది ఈ ఓంకార స్వరూపం. ఓకే రైట్. దెన్ నమంతి మునయ సర్వే నమత్యప్సరసాంగలా నరానాం ఆది దేవాయ నకారాయ నమో నమః. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఆడియో క్లియర్ ఉందా? ఆడియో క్లియర్. షడాక్షరి మంత్రంలో న అంటే ఏంటి అని అంటే అందరూ మునులు ఋషులు సర్వ లోకాలలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడికి నమస్కారం చేస్తూ ఉన్నారు. అంతేకాదు అప్సరసలు రకరకాల దేవలోకంలో ఉన్న వాళ్ళు కూడా పరమశివుడికి నమస్కారం చేస్తున్నారు. ఎందుకు, ఏంటి అంత గొప్పతనము అని అంటే ఇక్కడ నా ఏం సూచిస్తుంది అని అంటే ఉపనిషత్ల సారమైన నేతి నేతి వాక్యాన్ని సూచిస్తుంది. ఓకే, మిక్స్ నేతి నేతి వాక్యం ఏదైతే ఉందో నా ఇతి, నా ఇతి అంటే ఏంటి అని అంటే ఇది కాదు ఇది కాదు ఏది కాదు అని అంటే మనం జీవితం మొత్తం మన యూనో ఏదైతే మన భౌతిక శరీరం ఉందో దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. భౌతిక శరీరం
ఈ పంచభూతాలతో కూడుకున్న శరీరం నేను, మనస్సు నేను, ఇంద్రియాలు నేను, బుద్ధి నేను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కదా. ఇది కాదు అనే విషయాన్ని నేతి నేతి వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. సో మన ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్ అన్నమాట, నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, కానీ అది నేను అని అనుకుంటున్న బంధం ఏదైతే ఉందో దాన్ని తొలగించే వాక్యమే నేతి నేతి. అంటే నా ఇతి నా ఇతి. సపోజ్ ఈ మొబైల్ ఫోను, స్పెక్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి ఏమనుకుంటున్నాం, అవి నా నేను వాడుకునే వస్తువులు, కానీ అవి నేను కాదు కదా. సో అవి నేను అని అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఆ ఫోన్ కింద పడి పగిలిపోయింది అనుకోండి, నాకేమన్నా అవుతుందా? అవ్వదు కదా. సో ఇట్లాగా శరీరం మారుతుంది, శరీరం డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంటుంది, తర్వాత శరీరం చనిపోతుంది, అది నేను అని అనుకుంటున్నాం, కానీ నిజానికి అది కాదు. ఆ ఆత్మ చైతన్య స్వరూపం నువ్వు అని గుర్తించేదే ఆ నేతి నేతి వాక్యం అన్నమాట. ఓకే, రైట్. దెన్ ఈ బాండేజ్ ఏదైతే ఉందో ఇది ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అని గుర్తించాలి. బంధం ఏదైతే ఉందో నిజానికి బాగా ఆలోచిస్తే అసలు అది లేనే లేదు. బంధం ఉంది అని అనుకుంటున్నాము, శరీరంతో బంధం ఉంది, మనస్సు నాది, ఇది అసలు మనం విచారకృతంగా విచారిస్తూ ఉంటే, లోపలికి వెళ్ళి విచారిస్తూ ఉంటే అసలు అది నేను కాదు అనే విషయాన్ని గుర్తించాలి. అయితే ఇది ఎలా తెలుస్తుందండి అని అంటే, ట్రూత్ కెన్ బి ఇండికేటెడ్ బట్ నాట్ డిఫైన్డ్. సో సత్యం ఏదైతే ఉందో దాన్ని మనం చూపించగలుగుతాం, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, డెఫినేషన్ ఇవ్వడానికి, ఇది సత్యం అని చూపించడానికి లేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వే సత్యం అయి ఉన్నావు. నేను చైతన్య స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని, కానీ ఇక్కడ అది నేను ఈ శరీరం, నేను ఈ మనస్సు అనుకునే ఒక భ్రమలో ఉండిపోతున్నాను. సో దాన్ని వదిలేయాలి. అందుకే ఈ బాండేజ్ ఏదైతే ఉందో, బంధం, ఇది భ్రమ. మనం అనుకుంటున్నాం ఇది ఉంది అని చెప్పేసి, బట్ బాగా ఆలోచించి చూస్తే ఇది లేదు అనే విషయాన్ని గుర్తిస్తాము. సో దానికే నిర్వాణ షట్కంలో కూడా మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం అని చెప్తూ ఉన్నారనమాట. మరి నువ్వు ఎవరు అని అంటే, చిదానంద రూప శివోహం శివోహం చిత్, ఆనంద స్వరూపమైన ఆ శివస్వరూపం ఏదైతే ఉందో అది నేను. ఇక్కడ మళ్ళీ శివస్వరూపం అంటే శివతత్వం, శివుడి రూపం గురించి కాదు, ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారనమాట. మిగతా విషయాలన్నింటినీ నెగేట్ చేస్తూ, అంటే వాటన్నింటినీ ఇది కాదు ఇది కాదు అని తొలగిస్తూ ఉన్న చిదా చిత్ ఆనంద స్వరూపం నేను అని గుర్తించేది ఓం నమ శివాయలో నా విషయం చెప్తూ ఉంది. ఓకే, రైట్. దెన్ ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్తుంది, నకారం అయిపోయింది కదా, మా స్క్రీన్ షేర్ అయిందో. మహాదేవం మహాత్మానం మహాధ్యానపరాయణం మహాపాపహరం దేవం మకారాయ నమో నమః. సో మా ఏం చెప్తుంది, మహాదేవం మహాత్మానం, ఆ ధ్యాన స్వరూపమైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో మహాదేవుడికి నమస్కరిస్తున్నాను. మహాపాప నాశకం, ఇక్కడ ఏంటి అని అంటే మనకి పాపం ఏదైతే ఉందో అన్ని రకాల పాపాలు ఇక్కడ చూడండి. ఎజిటేషన్స్ ఇన్ మైండ్ అంటే మన మనస్సులో కలిగే చెడు ఆలోచనలు, అలజడి ఏదైతే ఉందో, ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తున్నప్పుడు ఏమైతే ఆలోచనలు కానీ మనం చేసే క్రియలు పనులు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నాశనం చేసేవారు. సో ఇందాక అనుకున్నాం కదా మహాశివుడి యొక్క పని ఏంటి అని అంటే లయకర్త అని చెప్పేసి, వేటిని లయం చేస్తున్నాడు అంటే మన లోపలున్న చెడు ఆలోచనని సంహరించేవాడు. అండ్ మరి సంహరించేవాడు అంటే మహాదేవుడు రుద్రుడు అంత కఠినంగా ఉంటాడా అండి అని అంటే, నో నో నో, ఇక్కడ ఆ విషయం చెప్పట్లేదు. ఈ మహారుద్రుడు ఎంత లయకర్త అయినా మన లోపలున్న చెడునే నిర్మూలిస్తూ ఉన్నాడు. దానికి సింబాలిక్ గా ఆయన ఎంత దయామయుడు అని కూడా చెప్పడానికి ఆ హాలాహల విషయాన్ని తాగడం జరిగింది కదా. వెళ్ళి అడిగినారు దేవతలు, రాక్షసులు, వీళ్ళందరూ భూలోకం అంతా అన్ని లోకాలు అతలాకుతలం అయిపోతున్నాయి, విషం ఎట్లా ఉంది, పాయిజన్ కొంచెం వచ్చినా కూడా మొత్తం డిస్ట్రక్షన్ లోకి వెళ్ళిపోతుంది, కొంచెం ఆ బాసన చూసినా కూడా అన్ని లోకాలు నశించిపోతున్నాయి, అంత భయంకరంగా ఉంది. సో మేము దీని నుంచి బయట ఎలా పడాలి అని అనుకున్నప్పుడు ఆ ఎంత దయామయుడో మనకు ఆ విషయంలో అర్థమవుతుంది. సో నెగిటివిటీస్ ని తొలగించేవాడు మహాదేవం,
ఒకరికి ఇద్దరికి కాదు అందరికీ కూడా ఆయన మహాదేవుడు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక రకంగా మన పాపాలని నశింపజేసేవాడు, మన లోపల ఉన్న నెగిటివ్ ఇంపల్సెస్ ని మనం పని చెయ్యాలి. బట్ దానికి మన వాసనల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి కక్కకుండా మనం దాన్ని పాజిటివ్ గా మలుచుకోవాలి అని మన గుణాన్ని మన లోపల పెంచేవాడు మహాదేవుడు. సో ఆ విషయంలో ఆయన మనకి అన్ని రకాలుగా నేర్పిస్తున్నాడు అనేది అనిపించు. ఓకే, దెన్ ఓం నమః అయిపోయింది కదా. శివాయలో శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పదం నిత్యం శికారాయ నమో నమః. అంతేకాకుండా ఆయన శివం, శాంత స్వరూపుడు, జగత్తుకి నాయకుడు, అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక శివం అనే ఏక పదం చాలు మనం అన్నింటి నుంచి దాటిపోవడానికి. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తిస్తూ మనం శిఖరం అంటే ఏంటి అని అంటే శ్రీ గురు అవతారంలో ఆది గురు అని అనుకున్నాం కదా, దక్షిణామూర్తి అవతారంలో కూడా చూడొచ్చు. అండ్ మనం అర్జునుడి కాలంలో చూస్తే పరమశివుడు కిరాత అర్జున రూపంలో ఒక హంటర్ లాగా అవతారం తీసుకొని ఆ అర్జునుడికి బోధించడం జరుగుతుంది అన్నమాట. ఏంటి అని అంటే మన లోపల షడ్ రిపులు, ఆ ఐషడ్ వర్గాలు ఏమైతే ఉన్నాయో, కామక్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు, వీటన్నింటినీ తొలగించడానికి ఆయన ఒక కిరాతకుడి అవతారం తీసుకొని హంటర్ అంటే ఇప్పుడు జంతువులని వేటాడే వేటగాడు కదా. సో మనలో ఉన్న నెగిటివిటీస్ ని వేటాడడంలో ఈయన పర్ఫెక్ట్ పర్సన్ అనమాట. సో శ్రీ గురు అవతారంలో మనకి జ్ఞానం బోధించాడు. అందుకే కదా మనం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమ అక్కడ నుంచి చెప్తాం. సో ఆది గురు ఎవరు అని అంటే శివుడు, పరమశివుడు అనే విషయాన్ని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్. సో మనలో అజ్ఞానాన్ని పారదోలడానికి రకరకాల అవతారాలు తీసుకుంటూ ఉన్నారు. అందులో ఫస్ట్ ఆది గురువుగా మనం పరమశివుని స్మరించుకుంటూ ఉంటాం. ఓం నమః శివాయ. వాహనం వృషభోయస్య వాసుకీ ఘంటభూషణం భామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః. సో వృషభ వాహనదారుడై ఉన్నాడు, ఆయన కంఠంలో వాసుకి పాము ధరించి ఉన్నాడు. ఆయన వామ భాగం అంటే హాఫ్ లో శక్తి పార్వతీదేవి ఉంది. సో అలాంటి శివుడికి నమస్కారం చేస్తూ ఉన్నాము. ఇక్కడ వా అంటే ఏంటి అని అంటే మనం ఉత్తమ గుణాలు, మన ప్రతి మనిషి వాళ్ళ జీవితంలో కావాల్సిన విషయాలు ఏంటి అని అంటే ఒక ఉత్తమ విషయాలు. మన ఒక జీవితం ముందుకెళ్ళాలి అని అంటే సపోజ్ మనం రోడ్ మీద ప్రయాణిస్తుంది కదా, మధ్యలో వచ్చే మైల్ స్టోన్స్ ఏంటో మనకు తెలియాలి. సో మైల్ స్టోన్స్ ఏంటో తెలియకపోతే ఏమవుతాయంటే అసలు నేను ఎక్కడికి రీచ్ అవుతున్నా, ఎక్కడికి రీచ్ అవ్వాలి అనేది క్లారిటీ ఉంది. మధ్య మధ్యలో అవి వస్తూ ఉంటే ఓకే ఓకే ఇవి ఇవి మధ్యలో మనం ఈ కరెక్ట్ మార్గంలో వెళ్తున్నాము అని కదా. అండ్ రోడ్ ట్రావెలింగ్కి కానీ ఏదైనా ఎయిర్ ట్రావెలింగ్ కానీ వాటర్ ట్రావెలింగ్కి కానీ సర్టెన్ రూల్స్ అనేటివి ఉంటాయి. ఆ రూల్స్ మనం పాటిస్తున్నప్పుడే మన లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతాం కదా. రైట్ సైడ్ డ్రైవ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయాలి, రెడ్ లైట్ గ్రీన్ లైట్, సో ఇట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని పాటించాలి. నా ఇష్టం అండి, నేను పాటించను అంటే గమ్యానికి రీచ్ అవ్వలేము, లేదంటే మధ్యలోనే ఎక్కడొక దగ్గర యాక్సిడెంట్ అవుతుంది. మనం ఎంత సరిగ్గా ప్రయత్నించి డ్రైవ్ చేసుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మనకి డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటాయి. అలాంటివి రూల్స్ లేకుండా పాటిస్తే ఇంకా అసలు గమ్యాన్ని రీచ్ అయ్యే పరిస్థితి లేదు కదా. ఒక రోడ్డు విషయంలోనే మనం అట్లా అనుకుంటే మన జీవితంలో ఎన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి, ఎవరు పెట్టాలి ఈ రూల్స్? ఒకటి శాస్త్రం చెప్తూ ఉంది ఇలాగా ఉండాలి అని అనుకుంటే ఇవి ఇవి పాటించండి అని చెప్పేసి, దెన్ అందులో మనకి మనం ఏంటి, మన స్వధర్మం ఏంటి తెలుసుకొని మనకి మనం కొన్ని విలువలని మనం ఆపాదించుకోవాలి, పెంచుకోవాలి. సో అట్లాగా ఎవరైతే ఆ విలువలని ఏం జరిగినా కూడా అవి తప్పకుండా పాటిస్తున్నారో వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారు. అలా ఎలా అండి, కష్టం కదా. ఎస్ అట్లానే ఉంటుంది. మరి అన్ని రోడ్స్ మనకి నీట్ గా ఉంటే మనకి ట్రావెలింగ్ చేసిన మజా ఎక్కడొస్తుంది కదా. సో పరమశివుడి గురించి మనం తెలుసుకుంటే ఆయన స్టైల్లో ఆలోచిస్తే ఆయన ఎన్ని జరిగినా ఏం జరిగినా కూడా ఆయన ధర్మాన్ని వదిలిపెట్టట్లేదు. సో ఆయన యొక్క వాహనం ఏంటి, నంది. నంది అనేది
ధర్మాల్ని పాటిస్తున్నాడు అనే దానికి ఒక గుర్తు అన్నాడు కదా. సో పరమశివుడి రూపం చూసుకుంటే రకరకాల విషయాలు చూడండి, పెద్ద జటాజూటం, గంగా నది అందులో, తర్వాత ఆయన తలపైన చంద్రుడు, చుట్టుపక్కల అన్ని భూతగణాలు, ఆయనకి త్రినేత్రం, ఎక్స్ట్రా నేత్రం ఒకటి, ఆయన ముఖంలో రకరకాల విషయాలు. దెన్ కంఠం వచ్చేసరికి బ్లూ కలర్ ఉంది కదా, టైగర్ స్కిన్ ఆయన కూర్చునేది, ఎలిఫెంట్ స్కిన్ ఆయన కట్టుకునేది. సో ఇట్లాగా రకరకాల విషయాలు, ఇవన్నీ మనం దీనికి అన్నింటికి ఒక సింబాలిజం పెట్టుకోవచ్చు అన్నమాట. ఏంటి అని అంటే, ఏదైనా సరే భగవంతుడు మనకి బయట డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఎట్లాగా వ్యవహరించాలి అనే దాన్ని బోధిస్తున్నారు కదా. పెద్ద జుట్టు ఉంది ఏంటి అని అంటే, మన లోపల ఉన్న తపస్సు అట్లాగా ఉండాలి, అందరూ పెద్ద హెయిర్ వేయించుకోవాలి అని కాదు. సో ఈ మధ్య ఎంత ట్రై చేసినా కూడా ఒక్క జుట్టు కూడా పెరగట్లేదు, అది వేరే విషయం అనుకోండి. పరమశివుడికి అంతంత జుట్టు ఎలా పెరుగుతుందండి అని అంటే, ఇక్కడ పెద్ద జుట్టు గురించి కాదు చెప్పారు, ఇక్కడ మన లోపల తపశ్శక్తిని అంతగా పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన జటాజుటంలో గంగానది, గంగానది అంటే సపోజ్ మీరు పూర్వకాలంలో చూస్తారు కదా, తలపైన బిందెలు పెట్టుకొని మోసుకుంటూ వస్తుంటారు కదా, అదే ఈ కాలంలో అస్సలు క్యాన్స్ అండి, ఇంట్లోనే వాటర్ ఫిల్టర్, అసలు వాటర్ తీసుకొచ్చిన విషయం కూడా ఎవరికి తెలియట్లేదు కదా, అంత కంఫర్టబుల్ జీవితం అయిపోయింది. ఇప్పుడు తలపైన వాటర్ పెట్టుకొని తిరిగండి ఒక రోజు అని అంటే, ఓ మై గాడ్ కదా, అట్లాంటిది. మరి పరమశివుడు ఏంటండి 24 అవర్స్ తలపైన గంగాదేవిని మోస్తున్నాడు? మనకి కొంచెం హెయిర్ పచ్చిగా ఉంటేనే తలనొప్పి స్టార్ట్ అవుతుంది, మరి ఈయనకి 24 అవర్స్ ఉంటే తల ఫ్రీజ్ అయిపోవాలి కదా కదా. అందుకే ఇక్కడ లిటరల్ గా ఏది తీసుకున్నా మనకు అర్థం కాదు, అట్లా ఎట్లా అండి వాక్యార్థం తీసుకుంటే కాదు. ఇక్కడ లక్ష్యార్థం ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడి యొక్క ఆ తలలో జటాజుటంలో గంగాదేవి ఉంది అంటే జ్ఞానానికి చిహ్నం కదా. ఒకటి ఏంటంటే మనం బాగా ఆలోచిస్తే హెడ్ హీట్ అయిపోతుంది, సో కూల్నెస్ కి అండ్ జ్ఞానానికి. సో తలలో అందరికీ తల ఉంది, బట్ తలలో ఎంతమందికి పనిచేసే మెటీరియల్ ఉంది, అది ఇంపార్టెంట్ కదా. సో భగవంతుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఏ పనైనా చెయ్యండి కొంచెం బుద్ధితో చెయ్యండి, జ్ఞానం పెంచుకుంటూ ఉండే విషయాన్ని మనం ప్రోత్సహించాలి అనేది. అండ్ సేవ అని కూడా చెప్పొచ్చు, మన జీవితం అనేది ఒక సేవా పథంలో కూడా వెళ్ళాలి అని కదా. ఆయన తలంలో పైన చంద్రుడు, సో చల్లటి దృష్టి, మన చుట్టూ ఎట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా భూతగణాలు ఉన్నాయి ఆయన చుట్టూ, రకరకాల భూతగణాలు అందరికీ కూడా ఆయన అకామిడేషన్ ఇవ్వడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ ప్రపంచంలో ఉండి వీళ్ళు నాకు నచ్చలేరండి, వాళ్ళు నాకు నచ్చలేరండి, వీళ్ళకి నేను ప్లేస్ ఇవ్వా, వీళ్ళ దగ్గరికి వెళ్ళా అని చెప్పేసి అందరినీ పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం. ప్రపంచం మనం ఒక్కరిదే కాదు, అందరిది, భగవంతుడు సృష్టించింది, ఆయననే ఆయన కైలాసంలో అంతమందికి అకామిడేషన్ ఇచ్చింది, మనకేంటి ప్రాబ్లం కదా. సో అకామిడేటివ్ నేచర్ అనేది ఉండాలి. అండ్ ఎంత వేరియేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనం మన లోపల ఉన్న కూల్నెస్ ని పోగొట్టుకోకూడదు. కొంతమంది చూడండి, బయట ఎవరైనా డిస్టర్బ్డ్ పీపుల్ ఉంటే ఇమ్మీడియట్ గా అసలు వాళ్ళు ఏం చేయకుండా లోపల వీళ్ళు డిస్టర్బ్డ్ గా ఫీల్ అయిపోతారు, ఓ ఇదంతా నాకు నచ్చదండి, ఇదంతా కాదు. ఎస్, అధర్మాన్ని ఎదుర్కోవాలి, దాంట్లో తప్పేం లేదు. రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు మనం అడిగే రైట్స్ ఉన్నాయి అండ్ మనం దాన్ని ఎదురించాలి కూడా. కానీ అనవసరంగా మన రాగద్వేషాలను బయటికి తీసుకొచ్చి వేరే వాళ్ళపైన రుద్దకూడదు అనే విషయాన్ని చెప్తున్నాం. ఓకే, దెన్ బ్లూ నెక్, నీలకంఠం. ఆ నీలకంఠం ఏదైతే ఉందో కంప్లీట్గా ఆయన భగవంతుడు ఆయన యొక్క యూనో దయా స్వరూపాన్ని బోధించేది. సో ఆ సముద్ర మదనమ్మ స్టోరీ అంతా మీకు తెలుసు. సో ఇట్లాగా ప్రతి ఒక్కటి, టైగర్ స్కిన్ వాడడం, ఎలిఫెంట్ స్కిన్, ఇదంతా ఏంటి అని అంటే, ఆయన కామాల్ని కోరికల్ని జయించేస్తున్నాడు అనే విషయానికి గుర్తు అన్నాడు. ఓకే, సో ఈ విషయం బోధిస్తూ ఉన్నారు. వ అంటే విలువలతో కూడుకున్నది అని చెప్పేసి. ఓకే, నమ శివ. దెన్ లాస్ట్ వన్ ఎత్ర స్థితో దేవ సర్వవ్యాపి మహేశ్వర యో గురు సర్వ దేవానాం యకారాయ నమో నమః. సో యకారాయ నమో నమః, అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి
నమస్కారం చేస్తూ ఉన్నాను ఆ భగవంతుడికి. ఎవరు ఎట్లాగా అంతటా వ్యాపించున్నారు అని అంటే, మనకి ఇందాక మనం అనుకున్న ఫైవ్ పాసిబిలిటీస్లో య అంటే ఏంటి అంటే యమః. సో మీ అందరికి తెలుసు కదా పతంజలి యోగ సూత్రాల్లో యమ నియమ ఇవన్నీ ఉంటున్నాయి. సో ఒకటి ఏంటి అని అంటే యమ అంటే నిగ్రహించుకోవడం. ఏం నిగ్రహించాలండి? బలవంతంగా దేని నిగ్రహించినా అది మనం బయటపడిపో, దాని నుంచి బయటపడిపో. కానీ ఇంతకు ముందున్న విషయాలన్నీ గుర్తించి జ్ఞానాన్ని తెలుసుకొని మన ఇంద్రియ మనోబుద్ధుల్ని మన వాహనాలుగా పరికరాలుగా మలుచుకుంటూ మనం నిగ్రహించుకున్నామా, ఇంతకున్న పైన స్థితి ఏదైతే ఉందో అక్కడికి వెళ్తామన్నమాట. సో కంట్రోల్ ఆఫ్ బిఎంఐ, శరీర మనస్సు బుద్ధిని మనం కంట్రోల్ చేయడం. కంట్రోల్ దేని నుంచి చేయాలి? కంప్లీట్గా చెడు మార్గంలో వెళ్తూ ఉన్న వాటిని. ఓకే, దెన్ య అంటే ఇంకొకటి కూడా అనుకోవచ్చు, యమ. యమ ఎవరు? మన మృత్యు, మృత్యుకి అధిపతి అని చెప్పేసి కదా. జనరల్గా మృత్యు ఇచ్చేవాడు యముడు అని అంటుంటారు కదా, కానీ యముడికే అధిపతి పరమశివుడు. ఓకే, సో ఎవరైతే మృత్యుకి భయపడుతున్నారో, మృత్యు అంటే భయం అని అనుకుంటున్నారో, వాళ్ళకి చెప్పే విషయం ఏంటి అని అంటే, ఈ మృత్యువుని దాటుకునే శక్తి ఇచ్చేవాడు, ఆ పరమమైన స్థితిని తీసుకెళ్లేవాడు పరమశివుడు అని చెప్పేసి. సో శరీర మనస్సు బుద్ధి నుంచి మనం అహంకారం నుంచి బయటపడినప్పుడు ఆ స్థితికి వెళ్తాము, అదే కంప్లీట్ సత్యం. అది ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడి ధ్యాన స్థితిలో మనం ఆ ఫైనల్ స్థితిని చేరుకోగలుగుతాము అని. ఓకే, సో ఓం నమః శివాయ విషయాన్ని చెప్తున్నాం. ఏంటి, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఓం ఏదైతే ఉందో అది అందరి పరమమైన లక్ష్యం. నా ఏం చెప్తుంది అని అంటే, నా ఇతి, నా ఇతి ఒక రూపం నుంచి సారూపం నుంచి నిరాకార స్థితికి తీసుకెళ్లే, సాకారం నుంచి నిరాకార స్థితికి వెళ్ళే మార్గం. మా ఏముంది, అన్ని రకాల పాపాలని నశింపజేసేవాడు, లయకర్త అనుకుంటున్నాం కదా. లయకర్త ఏంటి అని అంటే, మన లోపల ఉన్న చెడుని, అజ్ఞానాన్ని, అహంకారాన్ని నిర్మూలించేవాడు. షీ, ఓం నమ శివాయలో షీ. షీ ఏంటి, గురు, ఆది గురు అవతారంలో మన అజ్ఞానాన్ని సంహరిస్తున్నాడు. సో ఎగ్జాంపుల్, కిరాత అర్జునీయంలో కిరాత వేటగాడు లాగా వచ్చి అర్జునుడి యొక్క షడ్ షడ్ రిపులను తొలగించిన వాడు. వాహనం, సో ఆయన వాహనం నంది. దేనికి అది గుర్తు? అన్ని రకాల విలువల్ని పాటిస్తూ ధర్మబద్ధంగా జీవించే జీవితం. మనకి కూడా ఆయన జీవితంలో ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నా కూడా మనం చెయ్యక తప్పదు, ఉత్తమంగా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దెన్ యమః, ఒకటి నిగ్రహించడం, ఒకటి మృత్యుకి అధిపతి అని చెప్పేసి. సో ధ్యాన స్థితి ద్వారా ఇదంతా మనం గుర్తించాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాం. ఓకే, సో ఈ విధంగా ఓం నమః శివాయ అనే మంత్రం, షడాక్షరి మంత్రం ఎవరైతే జపిస్తారో, ఎవరైతే నిత్యం నిరంతరం మనసుకి అదొక ట్రైనింగ్ లాగా ఇస్తూ దాన్ని జపిస్తూ, దాని వెనక ఊరికే నోట్తో అనడం కూడా కాదు, ఇందాక దాని వెనకాల తత్వం అంతా గుర్తించాను కదా, ఆ మంగళ స్వరూపమైన తత్వం నేను అని గుర్తిస్తూ ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో మనం మన సాధనలో కూడా డైలీ కొద్దిసేపు అయినా కూడా ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని మనం మన సాధనలో యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇంకా దీనికి డీప్ విషయాలు కానీ, శివరాత్రి సందర్భంగా ఈ ఓం నమ శివాయ జపం కానీ ఎట్లాగా మన సాధనలో ముందుకు తీసుకెళ్ళాలి అనే అంతరార్థం ఇంకొంచెం రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, హరి ఓకే. సాన్వి ఒక శ్లోకం చెప్తుందంట. Yes, Mataji. Episode. Okay, Mataji. Nagindra Haraya Trilochanaya Bhasmangaragaya Maheshwaraya Nityaya Shuddhaya Digambaraya Smayakaraya Namah Shivaya Mandakini Sarila Achandana
चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार मुख्य बहुभ सुपूजिताय तस्मकाराय नम शिवाय शिवाय गौरी गौरी वदनाय वदनारविंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठ कुंभोद्भव गौतमादि मुनींद्र देवार्थित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिपिनाकहस्ताय सनातनाय यक्षस्वरूषाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय नमः पञ्चाक्षरमिदं पुण्यं यः पठेश्चि वसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ऋषि हरिः ओम् वेरी गुड वेरी गुड इंकोंचें मंचे ट्राई चेयो वेरी गुड राइट सो इदी शिव पंचाक्षरी स्तोत्रम इंदाक मनं चेप्पुकुन्न षडाक्षरी मंत्रम इप्पुडु सान्वी चदिविन कूडा तस्मै नकाराय सो ओक्कोक्कटि ओक्कोक्कटि सो इदेंटंटे रकरकाल पुष्पालतो रकरकाल पेर्लतो परमशिवुडि ओक पेर्लतो आयनकि मनं नमस्कारं चेस्तुन्नामु अनेदि ई पंचाक्षरी स्तोत्रम राइट सो ओं नमः शिवाय मंत्रान्नि इंका मनं मन साधनलो याड चेसुकोनि मुंदुकेल्लालि अने विषयं गुर्तुंचुकोनि కొంచెం సేపైనా మనం మన ధ్యానంలో మన డైలీ లైఫ్లో దీనికోసం టైం కేటాయించాలని కోరుకుందాం ఓకే సో రేపు ఇంకొన్ని ఎక్స్ట్రా అడిషనల్ విషయాలతో రేపటి క్లాసు ముగించాం హరి ఓం ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం